నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. నేను మిస్ సిఎస్. రైతులకు వారికి తెలియకుండానే వారి అకౌంట్లో 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు జమ అవుతున్నాయి. ఈ డబ్బులు ఎవరి ద్వారా వీరి అకౌంట్లో జమ అవుతున్నాయి అన్న వివరాలు బ్యాంక్ అధికారులకు కూడా తెలియడం లేదు. దీనికి సంబంధించినటువంటి వార్తను ఈరోజు మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు వర్ధన్నపేటలో ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తుల అకౌంట్ నెంబర్ నుండి 10,000 రూపాయల నుండి 50,000 లోపు నగదు జమ అవుతుంది. ఈ సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్లు గట్టికల్లు గ్రామాల్లో 100 మంది పైచిలుకు రైతుల అకౌంట్లో నగదు జమ కావడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎలాంటి అకౌంట్ నెంబర్ లేకుండా తమ అకౌంట్లో నగదు జమ కావడంతో కొంతమంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది భయాందోళనకు గురవుతున్నారు. 2-3 రోజుల నుండి మొబైల్ ఫోన్లకు నగదు జమైనట్టు మెసేజ్ రావడంతో దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. డబ్బులు పడకుండా ఉన్న ప్రజలు కాళ్ళు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో కొండాపురం గ్రామంలోని కెనరా బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే నగదు జమ అవుతుండడం గమనార్హం. మిగతా బ్యాంకుల అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తులకు అమౌంట్ జమ కాలేదు. ఈ డబ్బు ఏ విధంగా అకౌంట్లో జమ అవుతుందో బ్యాంక్ అధికారులకు సైతం తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఎవరైనా కావాలనే తమ అకౌంట్లో నగదు జమ చేస్తున్నారా? డిజిట్ నెంబర్ తప్పుతో అకౌంట్లో నగదు జమ అవుతుందా? బ్లాక్ మనీయే, ఏం చేయాలో అర్థం కాక రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారా అనే కోణంలో ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు. కానీ ఈ సంఘటనకు సంబంధించి మండలం జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియకపోవడం అటు రైతులు ఇటు స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు అంది. ఇది ఫ్రెండ్స్ రైతులకు నగదు జమ అవుతున్న దాని గురించి సమాచారము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.